हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गोष्पति किचन। ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। చాలా టేస్టీగా ఉంటుంది। దీనికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ దోసకాయ, బాగా పచ్చిగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి। అలాగే నాలుగు వంకాయలు, ఒక ఐదు మీడియం సైజ్ బాగా ఎర్రగా పండిన టొమాటోస్, అలాగే 15 నుంచి 20 పచ్చి మిరపకాయలు తీసుకోండి। ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాము। ఒక కడాయి తీసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇందులో ముందుగా మనం తీసుకున్న పచ్చి మిరపకాయలు యాడ్ చేసుకోవాలి। వంకాయలు టొమాటోస్ ని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకుందాము। ఇవన్నీ నీట్ గా మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి। ఇప్పుడు ఇందులో ఒక రెండు రేకులు చింతపండు యాడ్ చేసుకుందాము। ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న దోసకాయను చెక్కు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం జార్ లోకి యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసి చట్నీ చేసేసుకుందాము। అంతేండి। ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము। ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసి నీట్ గా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుందాము। ఒకసారి టేస్ట్ చూసి salt సరిపోకపోతే యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనం పోపు వేసుకుందాం చట్నీకి। ఒక గరిట ఆయిల్ వేసుకొని ఒక ఎండు మిరపకాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి। అలాగే పోపు గింజలు యాడ్ చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి రెడీ అయిపోయిందండి। తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్। మరొక మంచి రెసిపీతోటి మీ ముందుంటాను। అంతవరకు బాయ్ బాయ్।